నెల్లూరు జిల్లాలో పోలీస్ మహిళా రక్షక టీం ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలపై జరిగే నేరాలపై ఎక్కువగా దృష్టి ఉంచడం జరుగుతుందని అన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం అన్ని టౌన్లలో జనాభా పెరిగిపోయిందని, అనేక కారణాల వల్ల మహిళలపై నేరాలు కూడా పెరిగిపోతున్నాయని అన్నారు. తద్వారా అమాయకమైన అమ్మాయిలు, మహిళలపై ఈవ్టీజింగ్ వంటి నేరాలు, అలాగే వారిపై అఘాయిత్యాలు, హత్యలు జరుగుతున్నాయని అన్నారు. ఇటువంటి చర్యలను నిరోధించుటకై నెల్లూరు జిల్లాలో పోలీస్ వారు మహిళా రక్షక టీమ్స్ను ఆవిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు. అమ్మాయిలు, మహిళలపై బహిరంగ ప్రదేశాలలో జరిగే నేరాలు నిర్మూలించడానికి నిఘా కెమెరాల ద్వారా సంఘటనలను నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఆడవారిపై నేరాలకు పాల్పడిన వారిపై ఐపీసీ సెక్షన్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. వచ్చిన వారి మీడియా మిత్రులకి, తర్వాత మా జిల్లా ఆఫీసర్స్కి, జిల్లా సిబ్బందికి అందరికీ నమస్కారం. ఈరోజు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఎందుకు రావడం జరిగింది, ఐ థింక్ మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులకి కూడా ఆల్రెడీ తెలిసింది. సో ఈరోజు నెల్లూరు సిటీలో మేము మహిళా రక్షక టీమ్స్ లాంచ్ చేసిన కార్యక్రమంకి రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనం చూస్తే నెల్లూరు టౌన్ ఇప్పుడు సిటీ అయిపోయింది, అది చాలా అభివృద్ధి వచ్చింది, పాపులేషన్ కూడా రోజుగా పెరుగుతూ ఉంది. సో ఇంతకు ముందు అరౌండ్ 6 lakhs సెన్సస్ పాపులేషన్ ఉండేది, కానీ మొత్తం సబర్బన్ ఏరియాస్ కలిపితే ఆల్మోస్ట్ 10. సో మహిళలకి మన జిల్లాలో నెల్లూరు సిటీలో మహిళలకి ఒక సురక్షితమైన ఎన్వైరన్మెంట్ కలిగించడం ఉద్దేశంతో మన జిల్లాలో 10 మహిళా రక్షక టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మెయిన్ ఏంటంటే 6 టీమ్స్, ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లో 3 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి టీమ్ రూరల్, నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రూరల్ ఏరియాలో చాలా కాలేజీ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఉన్నాయి. సో మనకి మినిమం 1 మేల్ కానిస్టేబుల్ లేదంటే 2 మేల్ కానిస్టేబుల్ ఉంటారు. సో మెయిన్ ఎయిమ్ ఆఫ్ మహిళా రక్షక్ టీమ్ ఇస్ టు రిడ్యూస్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్. ఓకే, సో ఈవ్టీజింగ్ కానీ, కొన్ని సందర్భంలో చైన్ స్నాచింగ్ కానీ, హరాస్మెంట్ కేసెస్ చాలా జరుగుతున్నాయి. ఓకే, సో మహిళా రక్షక్ టీమ్స్ విల్ బి, యూ కెన్ సే, ఇన్ అవే ఫస్ట్ రెస్పాండర్స్, ఆర్ దే విల్ బి ఐడెంటిఫైంగ్ ఇష్యూస్, ఏ ప్రాంతంలో ఎటువంటి ఇష్యూస్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి, ఓకే, అక్కడే మహిళలకు సంబంధించి ఎటువంటి సమస్య